తల్లి వందనం. ఎవరు? రామదూతని, హనుమంతుని. రాతల్లి నాతోరా, నిన్ను నీ స్వామి వద్దకు నేను చేరుస్తాను. ఇది రాక్షసుల మాయపాయమా? మారు రూపంలో వచ్చిన రాక్షసుడివి కాదు కదా? కాదు తల్లి, కాదు. ఇదిగో శ్రీరామచంద్రుడు పంపిన అంగుళీయకం. రాతల్లి, నిన్ను నీ స్వామి వద్దకు చేరుస్తాను. వద్దు నాయన, నా స్వామి వచ్చి నన్ను చెరవేశారు. ఇదిగో నా స్వామికి క్షణముకు యుగముగా గడుపు వారి రాకకే వేచి ఉన్నానని చెప్పు. అలాగే తల్లి. సార్వభౌమ, మీకు అత్యంత ప్రియమైన అశోకవనాన్ని నిర్మూలన చేసిన ఈ వానర హతకుణ్ణి బంధించి తెచ్చాను, శిక్షించండి. అహంకరించకు మేఘనాథ, ఇది నీ పరాక్రమ ఫలితం కాదు, నీవు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావం. బ్రహ్మదేవునిపై నాకు గల భక్తి గౌరవాలే నన్ను ఒక్క గడియ బంధించగలిగినాయి. గడువు దాటిపోయింది కనుక ఈ బంధనాలు ఇక నేమీ చేయలేవు. కోతికి ఇంతకంట కావరమా, వీళ్ళు చిత్రాలు చేయండి. ఆగండి అన్నయ్య, రామదూత దూతపై ఆగ్రహించడం రాజనీతి కాదు, అతని సందేశాన్ని ఆలకించి కర్తవ్యం నిర్ణయించండి. ఆ నరునికి వంటూ ఈ వానరుడా? ఈ కోతికి దూత గౌరవం సభామర్యాద కూడా నా విభీషణ. సాదరంగా మీరు సన్మానించినందువల్ల నాకేమీ లోటు లేదు, మీ సభలో అర్హమైన ఆసనాన్ని నేను అచ్చుకుంటాను. కోతికి తోకే అలంకారం. ఇంద్రజిత్, ఈ కోతిని తోక కాల్చి తరివేయండి. ఇకనైనా మీ మనస్సు మార్చుకోండి, మన సర్వనాశనానికి లంకాదహనమే నాంది. ముప్పు తప్పించుకోవడానికి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. చేసిన నేరానికి పశ్చాత్తాపడి ఆ శ్రీరామచంద్రుని శరణు వేడండి. వీరికి పంద, ముల్లోకాలను జయించిన రావణుడు ఒక్క మానవుని శరణు వేటమా? సిగ్గుచేటు, దానవ జాతికే సిగ్గుచేటు. చేసిన తప్పును సరిదిద్దుకోవడమే విజ్ఞుల లక్షణం. విభీషణ, తమ్ముడు అని ఇంతవరకు సహించాను, నా తప్పులించడం క్షమించడానికి నేరం. జాగ్రత్త, హితవు చెప్పడంలో తప్పే ఉంది ప్రభు. శ్రీరామునితో వైరం ఉంటే మీలో మీరు తెలుసుకోండి, కానీ ఒక అబలను చెరపెట్టడం అన్యాయం కదా. దేవి, అన్యుల చేత హితవు చెప్పించుకునే అసమర్థుడు కాడి లంకేశ్వరుడు. ఆ రాముని పరాక్రమం పరీక్షించడానికే సీతను చెరపట్టాను. వీరుడైతే నాతో యుద్ధానికి తలబడతాడు, వీరువైతే శరణు దొచ్చి సీతను విడిపించుకుంటాడు. దైవాంశ సంభూతుడైన రాముడు శరణ కోరాలని ఆశించడు న్యాయమేనా? రాముని పరాక్రమం లోక విదితం, అట్టి శ్రీరామునితో వైరం ఒక లంకాపురికే కాదు, దానవ జాతికే వినాశకరం. ఏమిటి అమంగళం, మీరందరూ ఉన్మత్తులవుతున్నారు. ఉన్మాదం కాదు ప్రభు, ఆవేదన. ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే మీకు అర్థం కాంది ఏమీ లేదు. మా ప్రార్థన మన్నించి సీతాదేవుని శ్రీరామునికి అప్పగించండి. ఆదేశం కదా లేదు ప్రభు, అభ్యర్థిస్తున్నాను. ప్రభు క్షేమం, ప్రజాక్షేమం కోరే ఇంతగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థించటం కాదు, రాముని బల పరాక్రమాలను వర్ణించి మమ్ము బెదరిస్తున్నావు. సమస్త శక్తి సంపన్నుడు త్రైలోక్య విజేత అయిన రావణ సార్వభౌముని ముందు ఆ రాముడెంత? అలా చులకన చేయకండి ప్రభు,
సీతా కళ్యాణం నాటి అనుభవం అప్పుడే మర్చిపోయారా? అన్యులకు అసాధ్యమైన శివధనస్సును ఎక్కువ పెట్టినది ఆ మానవుడు రాముడే కదా. వినాశకాలే విపరీత బుద్ధి, దానవ వినాశనముకే ఈ సీతాపహరణం జరిగింది. కులద్రోహి, నిజంగా నువ్వు దానవుల క్షేమం కోరిన వాడవైతే మాతో నిలబడి వైరం ఎదిరించు, లేదా లంకాపురి వదిలి నీవు దేవుడిని భ్రమించి ఆ రామునికే పాదాకాంత్రం ఒక. అగ్రజ, నా మాట వినండి, అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు శరణు వేడుకే. మీరు ఇబ్బంది